హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుహాన్ టీవీ ఈ వీడియోలో మనము టెట్కు సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్లో మనం ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ గురించి మనం తెలుసుకుందామండి ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ వచ్చేసి జూన్ పన్నెండున టెట్ రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ ఏప్రిల్ పద్దెనిమిది నేడు వెబ్సైట్లో పూర్తి నోటిఫికేషన్ అర్హత అర్హత కాలపరిమితి ఇక జీవిత కాలం రెండు వేల పదకొండు ఫిబ్రవరి పదకొండు నుంచి మార్పు రైట్ మరి ఇక్కడ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను జూన్ పన్నెండవ తేదీన నిర్వహించనున్నట్టు ప్రభుత్వం గురువారం తెలిపింది ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి వచ్చే నెల పదహారవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య డైరెక్టర్ ఎస్సిఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సమగ్ర వివరాలతో కూడినటువంటి నోటిఫికేషన్ ఈ నెల అంటే ఈరోజు ఇరవై ఐదవ తేదీన టీఎస్టెట్ డాట్ సిజిజీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు మనం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర ప్రభుత్వ పాఠశాలలో పదమూడు వేల ఎనభై ఆరు పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో పదివేల వరకు బోధనా సిబ్బంది ఖాళీలే ఉన్నాయి వీరిలో ఆరు వేల ఏడు వందల మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సి ఉంది దీనికి సంబంధించి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ పూర్ పూర్తి చేసిన వారు టెట్ రాసేందుకు అర్హులు ఇందులో అర్హత పొందిన వారు ప్రభుత్వం ఖాళీల భర్తీకి చేపట్టే టీచర్ రిక్రూట్మెంట్ టీఆర్టీ పరీక్షలో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ పొందుతారు ప్రైవేట్ విద్యా సంస్థల్లో బోధన కూడా దీన్ని ప్రామాణికంగా తీసుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం ఏడేళ్ళు కాదు జీవితకాలం అర్హత టెట్టుకు సంబంధించి ఇటీవల మంత్రుల కమిటీ చేసినటువంటి కొన్ని సవరణలను ప్రభుత్వం ఆమోదించింది గతంలో టెట్లో సాధించిన సాధించినటువంటి అర్హత కాల పరిమితి ఏడేళ్లుగా ఉండేది దీన్ని ఇప్పుడు జీవిత కాలానికి పొడిగించారు ఎన్సిటిఈ జాతీయ ఉపాధ్యాయ మండలి రెండేళ్ల క్రితం ఈ మేరకు మార్పులు చేయగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా మార్పులు చేసింది దీని ప్రకారం రెండు వేల పదకొండు ఫిబ్ర ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఆ మార్పు అనేది వర్తిస్తుంది అంటే అప్పటి నుంచి జరిగినటువంటి లో అర్హత సాధించిన వారు వారి యొక్క ఆ ధృవపత్రం మేము ఇప్పుడు చెల్లుబాటు కానుంది రాష్ట్రంలో ఇప్పటికే టెట్ పాస్ అయిన వారు సుమారు మూడు లక్షల మంది ఉంటారని అంచనా కాగా టెట్ను నూట యాభై మార్కులకు నిర్వహిస్తారు జనరల్ కేటగిరీ విద్యార్థులకు తొంభై మార్కులు బీసీలకు డెబ్బై ఐదు మార్కులు ఎస్సీఎస్టీ దివ్యాంగులకు అరవై మార్కులు అంటే బీసీకి సిక్స్టీ పర్సెంట్ సారీ జనరల్గా సిక్స్టీ పర్సెంట్ బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీఎస్టీ దివ్యాంగులకు ఫార్టీ పర్సెంట్ వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు పేపర్ వన్ పరీక్ష ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ టూ వచ్చేసి మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని తెలపడం జరిగింది ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ టెట్ అనేది నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పదహారు మేలో మళ్ళీ రెండు వేల పదిహేడు జూలైలో టెట్టు నిర్వహించారు డిఈడి చేసిన వారికి పేపర్ వన్ కింద బిఎడ్ చేసిన వారికి పేపర్ టూ రెండు సబ్జెక్టులుగా పరీ పరీక్ష నిర్వహిస్తారు ఈ విధంగా రెండు వేల పదిహేడులో నిర్వహించిన టెట్కు మూడు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల పన్నెండు మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు దీనిలో పేపర్ వన్ డిఎడ్కు తొం తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది హాజరైతే వీరిలో యాభై ఆరు వేల ఏడు వందల ఎనిమిది ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ మంది అర్హ అర్హత సాధించారు పేపర్ టూ కి సంబంధించి సైన్స్ కు ఒక లక్ష పదకొండు వేల పద్దెనిమిది మంది హాజరైతే ఇరవై వేల రెండు వందల ముప్పై మూడు మంది అంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ మంది అర్హత సాధించారు పేపర్ టూ సోషల్ తీసుకుంటే ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది పరీక్ష రాస్తే వారిలో ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు మంది అర్హత సాధించారు అన్ని విభాగాల్లో కలిపి వివిధ కారణాలతో పదహారు వందల ముప్పై రెండు మంది ఆ విత్హెల్డ్గా ప్రకటించారు తాజాగా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపట్టు ఉండడంతో ఈసారి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగేటటువంటి వీలుందని భావిస్తున్నారు అంతేకాకుండా మనకి ఈ అర్హులు వచ్చేసి టెట్ యొక్క స్వరూపం మనం ఒకసారి గమనిస్తే అర్హులు వచ్చేసి డిఇడి బిఈడి పూర్తి అయినవారు పేపర్లు వచ్చేసి పేపర్ వన్ డిఇడి బిఈడి అభ్యర్థులు రాయొచ్చు పేపర్ టూను కేవలం బీఈడి వారే రాయాలి మొత్తం మార్కులు వచ్చేసి నూట యాభై ప్రశ్నలకు నూట యాభై మార్కులు ఒక్కో పేపర్కి సంబంధించి మైనస్ మార్కులు అనేవి ఏమి ఉండవు ఆ ఉత్తీర్ణులకు కావాల్సినటువంటి మార్కులు వచ్చేసి మనం ముందే చెప్పుకున్నాం జనరల్ కేటగిరీ వచ్చేసి తొంభై బీసీలు సెవెంటీ ఫైవ్ ఎస్సీ ఎస్టీలు దివ్యాంగులకు అరవై మార్కులు ఇవి ఉంటే ఆ ఉత్తీర్ణత సాధించినట్టుగా తెలుసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనము ఆ టెట్ యొక్క ప్రాముఖ్యతను గమనిస్తే ఇందులో కనీస మార్కులు సాధించిన వారు తర్వాత డిఎస్సి జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించేటటువంటి ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ రాయడానికి అర్హులు ఆ టెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజ్ అనేది టిఆర్టీకి ఆ ఎనభై శాతం వెయిటేజ్ ఇచ్చి ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు తుది ర్యాంకు నిర్ణయించడం జరుగుతుంది ఇది రెండు వేల జీవితకాల పరిమితి అనేది రెండు వేల పదకొండు నుంచి ఇప్పటికీ అర్హత సాధించిన వారు ఇక్కడ మనం గమనిస్తే ఈసారి టెట్టుకు హాజరయ్యేటటువంటి అభ్యర్థులు వచ్చేసి కనీసం మూడు లక్షల మంది ఉంటారని అంచనా మనం ఒకసారి ఇక్కడ సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది పేపర్ వన్ వచ్చేసి మనోవిజ్ఞాన శాస్త్రం శిశు వికాసం బోధనా పద్ధతులు తర్వాత ఆంగ్లం తెలుగు పర్యావరణ శాస్త్రం గణితం అనే ఐదు భాగాలుంటాయి ఒక్కో దానికి ముప్పై మార్కుల చొప్పున మొత్తం నూట యాభై మార్కుల ప్రశ్న పత్రం ప్రతి విభాగంలో ఆరు మార్కుల బోధనా పద్ధతుల పెడగాజీ లేదా మెథడాలజీకి కేటాయిస్తారు ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు ఉండే సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు తర్వాత వచ్చేసి పేపర్ టూ గమనిస్తే పేపర్ వన్ మాదిరిగానే ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి కానీ ఇందులో ఆరు నుంచి పది తరగతుల సిలబస్ ఆధారంగా ప్రశ్నలుంటాయి సైన్స్ సోషల్ విద్యార్థులకు వేరు పేపర్లు ఉంటాయి సైన్స్లో మనోవిజ్ఞానం మనోవిజ్ఞాన శాస్త్రం తెలుగు ఆంగ్లం గణితం సైన్స్కు ముప్పై మార్కుల చొప్పున ఉంటాయి సోషల్ సైన్స్ వారికి మాత్రం గణితం సైన్స్కు బదులు మొత్తం సాంఘిక శాస్త్రానికే అరవై మార్కులు కేటాయిస్తారు ఇది దీనికి సంబంధించినటువంటి మనం జీవో నోటిఫికేషన్కి సంబంధించినటువంటిది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది రైట్ అండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్